Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిన్నబాబు గారు వాళ్ళు కలవర ఇస్తున్నారు, ఓసారి కనిపించండి సారు. చంద్రబాబు తనయుడిగా పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ రావడంతోనే మంత్రి పదవి చేపట్టారు. తండ్రి క్యాబినెట్లో, పార్టీలో, గత ప్రభుత్వంలో రాణించిన లోకేష్ పబ్లిక్లోకి వచ్చేసరికి సరైన రీతిలో రాణించలేని పరిస్థితి ఏర్పడింది. చాలా బహిరంగ సభలలో లోకేష్ మాట్లాడలేక నవ్వుల పాలైన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా రాణిస్తూ 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. 2019 ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత చాలా వరకు సోషల్ మీడియాకి పరిమితమైపోయారు. ప్రతిపక్ష పార్టీ అయినా కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా కరోనా వైరస్ రావడంతో హైదరాబాద్కే పరిమితమైన లోకేష్ ఏదైనా ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంగళగిరి నియోజకవర్గం ప్రజలు చిన్నబాబుని కలవరిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు లోకేష్ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో చాలా అసహనం చెందుతూ జిల్లా టీడీపీ అధినాయకుల దగ్గర గొడవ చేస్తున్నారట. ఇటువంటి తరుణంలో ప్రజాక్షేత్రంలో చిన్నబాబు అడుగు పెడితే బాగుంటుందని పార్టీ కార్యకర్తల నుండి వినబడుతున్న టాక్. చిన్నబాబు అసలు టీడీపీ కేడర్ని గతంలోలాగా పట్టించుకోవడం లేదు అనే విమర్శలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుండి వస్తున్నాయి. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కేడర్ను పట్టించుకునే రీతిలో నారా లోకేష్ వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయం టీడీపీ సీనియర్ నాయకులలో కూడా నెలకొన్నట్లు సమాచారం.